టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని, సీట్ల పంపకాల విషయం రెండు పార్టీల అధినాయకత్వాలు మాట్లాడుకుంటాయన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. సీఎం జగన్ ని గద్దెదించడమే తమ రెండు పార్టీల ఉమ్మడి ధ్యేయమన్నారు. టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కాంగ్రెస్ కూడా జగన్ ని ఓడించాలనే లక్ష్యంతో ఉన్నాయన్నారు. పొత్తుల విషయంలో పేర్ని నాని కామెంట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఈ జగన్ లాంటి దుర్మార్గుడిని దించాలనేది మా జయం అని చెప్పి చెప్పాడు. మిగిలిన అంశాలు ఏమనుంటే రెండు అధిష్టాన వర్గాలు మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏమనుంటే మాట్లాడి సెటిల్ చేసుకుంటారు, దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇలా షర్మిల కూడా గుర్రాన్ని గాడిదని ఒక ఘాటను కట్టి మాట్లాడుతుంది, చాలా తప్పు. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలు ఉంచుతానని. ప్రత్యేక హోదా కోసం నాకు 25 ఎంపీలను ఇవ్వండి అన్నాడు. 22 ప్లస్ 6-7 రాజ్యసభ 28-29 ఎంపీలు ఆయన దగ్గర ఉన్నారు. మెడలు ఉంచుతున్నాడు. దేనికి ఉంచుతున్నాడు అంటే ఈయన కేసుల కోసం ప్రాధాన్యపడతా ఉంచుతా ఉన్నాడు.